ఇస్రో పెట్టింది పేరు ఆగస్టు ప్రారంభమైన ఇస్రో ప్రయాణం వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతోంది ప్రపంచ అంతరిక్ష యువకునిపై తనదైన సత్తా చాటుతూ భారత కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తోంది ఇప్పుడు చంద్రయాన్ త్రీతో మరింత ఖ్యాతిని తెచ్చిపెట్టేందుకు సిద్ధమైంది ఒక్కో ఉపగ్రహం ప్రయోగించే స్థాయి నుంచి నేడు ఏకకాలంలో పదుల సంఖ్యల ఉపగ్రహాలు అంతరిక్షంలోకి పంపించే స్థాయికి ఎదిగింది ఇస్రో ప్రపంచ దేశాల కన్నా ఆలస్యంగా పరిశోధనలు ప్రారంభమైనా వాటి కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తోంది ఇలా ఒకటా రెండా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీర్తిని చాటి చెప్పడానికి అనేక అంశాలున్నాయి మరి ప్రపంచ అంతరిక్ష పరిశోధనలు ఇస్రో స్థానం ఎంత ఇతర దేశాల ప్రయోగాలకు భారత్కు ఉన్న వ్యత్యాసం ఏంటి ముఖ్యంగా ఇన్ స్పేస్ లక్ష్యాలేంటి లాంటి విషయాలను ఈ కథనంలో చూద్దాం ఒకటి రెండు మూడు పది యాభై ఇవి అంకెలు మాత్రమే కాదు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నింగికి పంపిన స్వదేశీ ఉపగ్రహాల సంఖ్య అంతరిక్ష రంగంలో ఇదో మైలురాయి రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పదిహేనున పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ రాకెట్ తో నూట నాలుగు ఉపగ్రహాలు ప్రయోగించి ప్రపంచ రికార్డు సృష్టించింది దీనికి ముందు రష్యా ఒకే ప్రయోగంలో గరిష్టంగా ముప్పై ఏడు శాటిలైట్లు ప్రయోగించింది ఒకప్పుడు ఉపగ్రహ ప్రయోగాల కోసం భారత్ ప్రపంచ దేశాల వైపు చూసేది ఇప్పుడు ప్రపంచమే మన వైపు చూస్తోంది అది ఇస్రో సాధించిన ఘనత ఇస్రో ప్రయోగిస్తే నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగురుతున్నది ఉపగ్రహాలు మాత్రమే కాదు భారత్ ఘనత సత్తా కూడా అపార అనుభవం అత్యంత చవకైన సేవలతో అంతరిక్ష యవనికపై మువ్వన్నెల జెండా రెపరెపలాడిస్తూ ప్రతి భారతీయుని గుండె ఒప్పింగేలా చేస్తోంది ఇస్రో అంతరిక్ష పరిశోధనలు ప్రధాన దేశాలతో పోలిస్తే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆలస్యంగా వచ్చింది కానీ వనరులు సరిగ్గా లేక సైకిల్ మీద రాకెట్లు మోసుకు వెళ్లి ప్రయోగాలు చేసే స్థితి నుంచి నేడు ఇస్రో సాధిస్తున్న విజయాలు రికార్డులు అసామాన్యం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభమైన ఇస్రో చరిత్రలో మరపురాని ఘట్టాలెన్నో రెండు వేల ఎనిమిదిలో చంద్రయాన్ వన్ ప్రయోగంతో భారత కీర్తిని చంద్రునిపైకి తీసుకువెళ్లి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది చంద్రునిపై పరిశోధనలకు శ్రీకారం చుట్టిన ఇస్రో చంద్రయాన్ త్రీ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగా ఇప్పుడు ప్రయోగించిన చంద్రయాన్ త్రీ చంద్రుడి దగ్గరకు చేరడానికి నలభై రోజుల సమయం పడుతుంది అదే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన అపోలో లెవెన్ మానవ సాహిత వ్యోమనౌక నాలుగు రోజుల్లోనే గమ్యం చేరుకొని చంద్రునిపై ల్యాండ్ అయింది కానీ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ త్రీ చంద్రుడి కక్షలోకి ప్రవేశించడానికి నలభై రోజులు పడుతోంది యాభై ఏళ్ల కిందటే నాసా అంత వేగంగా చేరుకోగలిగినప్పుడు ఇప్పుడు ఇస్రో పంపే చంద్రయాన్ త్రీ ఇంకా వేగంగా వెళ్ళాలి ఎందుకు ఆలస్యంగా వెళ్తోంది అనే విషయం పరిశీలిస్తే అనేక కారణాలున్నాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాసా ప్రయోగించిన అపోలో లెవెన్ రాకెట్ చంద్రయాన్ త్రీ పూర్తి బరువు కంటే చాలా ఎక్కువ చంద్రయాన్ త్రీలోని ప్రొపల్షన్ మార్ట్యూల్ రెండు వేల నూట నలభై ఎనిమిది కేజీలు ల్యాండర్ రోవర్ పదిహేడు వందల యాభై రెండు కేజీలు అంటే చంద్రుని పైకి వెళ్లే పరికరాల బరువు మూడు వేల తొమ్మిది వందల కేజీలు తక్కువ ఇంధనం తక్కువ ఖర్చుతో కూడిన చంద్రయాన్ త్రీ చంద్రుడిపైకి చేరుకోవడానికి నలభై రోజుల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు అతి తక్కువ ఇంధనంతో చంద్రుడి దగ్గరకు చేరుకోవాలనేది ఇస్రో ఆలోచన తక్కువ ఇంధనంతో ప్రయోగాలు చేస్తుంది కాబట్టి నాసా కంటే ఇస్రోకు ఆలస్యం అవుతుంది చంద్రయాన్ త్రీను ప్రపంచ దేశాలను ఆకర్షించడానికి కూడా ఇదొక కారణం ఇస్రో తన దగ్గరున్న రాకెట్ సామర్థ్యంతో అతి తక్కువ ఇంధనంతో విజయవంతంగా చంద్రుడిని చేరుకోవడానికే ఈ విధానాన్ని ఎంచుకుంది దీంతోనే అతి తక్కువ ఖర్చుతో ఇస్రో తన ప్రయోగాలు పూర్తి చేయగలుగుతోంది ఇలా అంతరిక్ష ప్రయోగాల్లో తనదైన సత్తా చాటుతూ ముందుకు సాగుతున్న ఇస్రో అంతరిక్ష రంగంలో ఆరవ స్థానాన్ని కైవిసం చేసుకుంది అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ కన్నా ముందున్న అమెరికా రష్యా చైనా ఇటలీ దేశాలు ప్రయోగాల కోసం అధికంగా ఖర్చు చేస్తుంటాయి చంద్రయాన్ వన్ కు మూడు వందల ఎనభై ఆరు కోట్లను ఖర్చు చేసిన ఇస్రో కంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నాసా అపోలో వన్ కోసం పది రేట్లు ఎక్కువ ఖర్చు చేసింది తక్కువ ఖర్చుతో ఇస్రో చేస్తున్న ప్రయోగాల్లో మంగళయాన్కు మరింత ప్రత్యేకత ఉంది హాలీవుడ్లో భారీ వ్యయంతో స్పేస్ సినిమాలు తీస్తుంటే అంతకన్నా తక్కువ వ్యయంతో ఇస్రో మంగళయాన్ ప్రాజెక్టు పూర్తి చేసింది ప్రధాని మోదీ సైతం శాస్త్రవేత్తలను అభినందించారు దీంతో పలు దేశాలకు చెందిన అంతరిక్ష ప్రయోగ కేంద్రాలు తమ ఉపగ్రహాలను ఇస్రోలో లాంచ్ చేయడానికి ముందుకు వస్తున్నాయి చంద్రయాన్ పాటు అనేక ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్యాన్ ద్వారా తొలి మానవ సహిత ప్రయోగాలకు సిద్ధమవుతోంది దీనికి సంబంధించి ఇప్పటికే కొందరు వ్యోమగాములకు నాసా శిక్షణను అందిస్తోంది గగన్ యాత్ర గనుక విజయవంతంగా పూర్తయితే అంతరిక్ష పరిశోధన చరిత్రలు భారత్ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అంతరిక్ష ప్రయోగాల కోసం మొదట్లో విదేశాలపై ఆధారపడిన ఇస్రో నేడు స్వదేశీ పరికరాలు ఉపగ్రహాలను సిద్ధం చేసుకుంటోంది దాంతోపాటు అంతరిక్ష రంగంలో పరిశోధనలు మౌలిక వసతుల కల్పనకు ప్రైవేట్ రంగానికి అవకాశం ఇచ్చింది ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం అందించేందుకు వీలుగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీని ద్వారా ఇప్పటికే వందలాది అంకుర సంస్థలు అంతరిక్ష ప్రయోగాలకు కృషి చేస్తున్నాయి వీటిలో పది అంకుర సంస్థలు ఉపగ్రహాలు వాహన నౌకలను అభివృద్ధి చేస్తున్నాయని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు అంకుర సంస్థలకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు ఇస్రో సహకరిస్తుందని హామీ ఇచ్చారు దీంతో అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు ఎన్నో ఘనతలు సాధించిన ఇస్రోకు చంద్రయాన్ త్రీ ప్రయోగం మరింత కీర్తిని తెచ్చిపెట్టనుంది చంద్రుని దక్షిణ ధ్రువంపై ఇప్పటి వరకు ఏ దేశానికి సాధ్యం కాని పరిశోధనను ఇస్రో చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది చంద్రయాన్ త్రీ అందించే వివరాలు భవిష్యత్తులో నాసా ప్రయోగించే ఆర్టమిస్ ప్రయోగానికి సైతం ఉపయోగపడనున్నాయి దీంతో పాటు అనేక విజయాలు అందుకోవాల్సిన అవసరం ఇస్రోకు ఎంతైనా ఉంది ముఖ్యంగా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపించాలి మానవ సహిత ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయితే రష్యా అమెరికా చైనాల సరసన భారత్ కూడా చేరనుంది ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్